ఎస్ఎస్ఎన్ అంటే ఏంటి? ఎవరికి ఉంటుంది? అసలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇది తీసుకోవచ్చా, వాడచ్చా? హలో గాయస్, దిస్ ఈస్ జాహ్నవి. వెల్కమ్ ఓ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ యట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఎస్ఎస్ఎన్, అంటే సోషల్ సెక్యూరిటీ నంబర్. ఎస్ఎస్ఎన్ అనేది యుఎస్ సిటిజన్స్, పర్మనెంట్ రెసిడెంట్స్ అండ్ నాన్ ఇమిగ్రెంట్స్కి ఇచ్చే ఒక 9-డిజిట్ నంబర్. ఇది ఎవరు ఇస్తారు? ఎస్ఎస్ఏ ఇస్తుంది, అంటే సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్. సో ఎస్ఎస్ఎన్ అనేది మన వేజెస్ ఆర్ సాలరీస్ని గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడానికి, మనల్ని ఐడెంటిఫై చేయడానికి, ఇంకా మన సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కోసం యూజ్ చేస్తారు. అంటే మన ఇండియాలో పాన్ కార్డ్ లాగా. అసలు F1 వీసా స్టూడెంట్స్ ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్నా? అసలు అప్పుని అప్లై చేసుకుంటే వీటి కాన్సిక్వెన్సెస్ ఏంటి? సో F1 వీసా స్టూడెంట్స్ అయితే దీన్ని అప్లై చేసుకోగలరు, కానీ యూనివర్సిటీలో మనకి పార్ట్ టైం జాబ్ ఉండాలి, అట్లీస్ట్ 20 అవర్స్ పర్ వీక్ అయి ఉండాలి. అసలు ఎస్ఎన్ ఎందుకు అప్లై చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మనం యుఎస్లో జాబ్ చేస్తున్నాము, మంత్లీ ఇంత అమౌంట్ అని మన బ్యాంక్ అకౌంట్కి పడుతున్నాయి. అంటే మన బ్యాంక్ అకౌంట్ ఏంటి? స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ అనమాట. మనం ఇక్కడికి రాగానే మన పాస్పోర్ట్ పెట్టి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. ఆబ్వియస్లీ మనం F1 వీసా స్టూడెంట్ అని వాళ్ళకి రికార్డ్ అయ్యి ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్లో ఒక యుఎస్ ఎంప్లాయర్ నుంచి డబ్బులు పడంగానే వాళ్ళకి సస్పీషియస్గా అనిపిస్తుంది, వెంటనే అకౌంట్ని బ్లాక్ చేస్తారు. ఎందుకంటే F1 వీసా స్టూడెంట్స్ ఇక్కడ వర్క్ చేయడం ఇల్లీగల్, అది అందరికీ తెలిసిందే కదా. ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అసలు ఎస్ఎన్ పెట్టకుండా ఏ ఎంప్లాయర్ జాబ్ ఇవ్వరు లీగల్ అయితే. అసలు ఈ లీగల్ ఏంటి, ఇల్లీగల్ ఏంటి? లీగల్ అంటే యూనివర్సిటీ పార్ట్ టైమ్స్, ఓపీటీ, సిపిటీ ఇవన్నీ లీగల్ జాబ్స్ అనమాట. వీటికి ఎస్ఎన్ అప్లై చేసుకొని మనం జాబ్ చేస్తాము. కానీ ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వర్క్ ఆథరైజేషన్ లేకుండా పార్ట్ టైమ్స్ చేస్తారు, అది ఇల్లీగల్. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మోస్ట్లీ చేసే మిస్టేక్ అదే, బయట జాబ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎస్ఎన్ కానీ అండ్ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇవ్వకూడదు. స్టూడెంట్గా ఉంటూ బయట పార్ట్ టైమ్స్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మాత్రమే రిలేట్ అవుతుంది. సో సిపిటీ, ఓపీటీ అనేవి డిఫరెంట్ కేసెస్. మనకు డైరెక్ట్గా యూనివర్సిటీ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళే వర్క్ ఆథరైజేషన్ ఇస్తారు, కొత్త I-20 కూడా ప్రింట్ చేసి ఇస్తారు. ఇలా సిపిటీ కానీ, ఓపీటీ కానీ అండ్ యూనివర్సిటీలో పార్ట్ టైం చేయాలన్నా ఎస్ఎన్ ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు మనకి జాబ్ ఇస్తారు. మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసే ఉంటారు, ఇట్లాగా మన పాత ఫోన్ ట్రేడింగ్ చేసి ఏదో ఒక పర్టికులర్ సిమ్ మొబైల్ ప్లాన్ తీసుకుంటే కొత్త iPhone ఇచ్చేస్తారని. కానీ దానికి కూడా ఎస్ఎన్ కావాలి. మిగతా అన్నిటి కోసం కాదు, కానీ ఫ్రీ iPhone కోసం అన్నా ఎస్ఎన్ అప్లై చేయాలని ఉంది. మరి ఇది ఎస్ఎన్ ఇంపార్టెన్స్ అయితే. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, బాయ్.